గేదెలకి మిల్కింగ్ మిషన్ వాడొచ్చు అని అంటే ముర్రా బెటరా బన్నీ బెటరా జాఫరాబాద్ బెటరా సార్ కొత్తగా స్టార్ట్ చేసే ఫార్మర్స్ కి డిఫరెంట్ ఉంటాయి క్వాలిటీ డిఫరెంట్ ఉంటాయి పాలిచ్చే గుణాలు వేరేది ఉంటాయి సన్ కలర్ ఎట్లా ఉన్నది దారాలు ఎట్లా వస్తున్నాయి బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నది జాఫరాబాద్ చాలా మంది అడుగుతున్నారు సార్ జాఫరాబాద్ ఎప్పుడు జాఫరాబాద్ నరేష్ భాయ్ సార్ ఇంకా ఇంతేనా ఇంకా ఇంకేమన్నా తగ్గొచ్చా సార్ రేట్లు మనకి రైతులందరికి నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్లో ఉన్నామండి, రాయల్ డైరీ ఫామ్లో. ఇక్కడైతే మనకి ముర్రా బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగాయని చెప్పారు. ఎన్ని గేదెలు దిగాయి, వాటి మిల్క్ కెపాసిటీ ఎంత, వాటి రేట్ ఎట్లా ఉన్నాయి, వర్షాకాలం కదా అనే విషయాలు అయితే ఒకసారి మజర్బై ఉన్నాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు ఈరోజు మన ఫామ్లో, రాయల్ డైరీ ఫామ్లో ఎన్ని ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ దిగాయి? ఈరోజు అయితే ఒకటి దిగింది, ఇంకా ఒక బనీ దిగింది. ఓకే. నిన్న మొన్న అయితే టూ లోడ్స్ దిగినాయి ఉన్నది. ఓకే. ఇప్పుడు మనకి ముర్రా అయితే ఫైవ్ లోడ్స్ దిగాయి ఉన్నది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఎన్ని ఉన్నాయి సార్ మన ఫామ్లో వచ్చేసి? 75 దాకా ఉంటాయి. 75 ముర్రా బ్రీడ్ ఉన్నాయి. ఓకే. వాటి మిల్క్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది సార్? మిల్క్ కెపాసిటీ 12 లీటర్ నుంచి 16 లీటర్స్ దాకా. 16 లీటర్స్ దాకా. ఓకే. సార్ రేట్లు అయితే తగ్గినాయి అన్నారు మన ఫామ్లో వచ్చేసి. 1,05,000 నుంచి స్టార్ట్ అయ్యి 150 లోపు. ఓకే. 1,05,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు ఉంటాయి. 12 లీటర్ నుంచి మనకి 18 లీటర్లు ఉంటాయి సార్. ఓకే. 12 to 18 లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదెలు అయితే ఇక్కడైతే మనకి ఉన్నాయి ముర్రా బ్రీడ్కి సంబంధించి. సార్ ఇప్పుడు రైతులు చాలామందికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి. ఇప్పుడు రైతులు కొత్తగా పెట్టే వాళ్ళు కూడా స్టార్ట్ చేసే సమయం కరెక్ట్ సమయమేనా సార్ ఇది? అవును అవును. వస్తున్నారు కాదు, ఈ రోజు కూడా మీరు చూడవచ్చు క్లయింట్స్ వచ్చి కొత్త వాళ్ళే వచ్చారు ఎక్కువ. ఈ రోజు అయితే ఒక 4 యానిమల్స్, ఒక ఆయన 2 యానిమల్స్, ఒక ఆయన 3 యానిమల్స్ అట్లా తీసుకున్నారు. లోన్ కూడా అవుతున్నాయి కాదు, లోన్ కూడా సెలెక్షన్స్ అయిపోయినాయి. 4 లోడ్ మొన్న వచ్చింది, దాని నుంచి 30 యానిమల్స్ అయితే ఆల్రెడీ సెలెక్టెడ్. ఓకే. అన్ని లోన్ ద్వారా? అవును, లోన్ ద్వారా వాళ్ళు. ఇల్లు అయితే సొంత డబ్బులతో తీసుకు, సొంత డబ్బులతో తీసుకు. ఈ రోజు అయితే మొత్తం సొంత డబ్బులు. ఓకే. లోన్ కూడా మన దగ్గర ఉంది కదా సార్, మన కొటేషన్ ఇస్తే వాళ్ళు. డెఫినెట్గా మనం అప్రూవల్ ఉన్నది కాదు మనది సార్, బ్యాంక్స్కు మొత్తం అన్ని లోన్స్కి మనకు అప్రూవల్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అప్రూవల్ ఈజీ చేస్తున్నారు. ఓకే. దాని మీద సబ్సిడీ ఎంత ఉంటుంది సార్? ఒక 10 లక్షల లోన్కి సబ్సిడీ ఎంత ఉంటుంది సార్? అందా 20-25% ఏమో లోన్ సబ్సిడీ ఉన్నది దాంట్లో. ఓకే. లోన్ ప్రాసెస్ అయితే మనం చేయం కాదు, ఓన్లీ కొటేషన్ ఇచ్చేస్తాం. కొటేషన్ ఇచ్చేస్తే మిగతా ప్రాసెస్ కావాలి, దాని ప్రకారం కొటేషన్ ఇచ్చేస్తాం. అది అప్రూవల్ అయినాక మన అకౌంట్లో డబ్బులు వస్తాయి, అది వచ్చి గేదెలు తీసుకుపోతున్నారు అందరు. అనంతపూర్ వాళ్ళు కూడా 10 యానిమల్స్ అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకుపోతారు లోన్ ద్వారా. లోన్ ద్వారానే కదా? లోన్ ద్వారా. ఎక్కువ మంది లోన్కి లోన్స్ ఇమీడియట్ అప్రూవల్స్ అవుతున్నాయి. గవర్నమెంట్ బ్యాంక్లో పోయి అడగండి, పిఎంఏజీబీ లోన్లు ఉన్నది దాంట్లో అవుతున్నాయి, ఈజీగా అవుతున్నాయి. ఓకే సార్. ఇప్పుడు ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే మన దగ్గర 75 వరకు ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,05,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. నరేష్ భాయ్ అదే అడగడానికి అవసరం లేదు, మన దగ్గర స్టాక్ అయితే ఎప్పుడైనా ఉంటాయి కూడా తెలుసు. డైలీ వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి, డైలీ వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి. ఇప్పుడు ఏం లేట్ లేదు, ప్రతిరోజు ఒక్కొక్క గేదెలు బండి వస్తే ఉంటాయి. 1-2, 1-2, 1-2 అట్లా వస్తాయి. బని కూడా మధ్యలో కూడా ఉన్న ఒక 2 లోడ్ ఉన్నది, అది కూడా ఒక 4-5 డేస్లో వస్తాయి. ఈ రోజు అయితే వచ్చింది బని, దాని నుంచి ఒక ఆయన 4 తీసుకున్నారు, ఒక ఆయన 2 తీసుకున్నారు, ఇంకా ఒక ఆయన 2 మాట్లాడుతున్నారు. అంటే ముర్రా బెటరా బన్నీ బెటరా జాఫరాబాద్ బెటరా సార్ కొత్తగా స్టార్ట్ చేసే ఫార్మర్స్కి? సార్ 3 బ్రీడ్స్ కూడా ఇండియా టాప్ బ్రీడ్సే. ఓకే. మన ఇష్టం, ఏది తీసుకోపోతే దాని ప్రకారం మనం మెప్పుకోవచ్చు. 3 బ్రీడ్స్ కూడా వారవచ్చు, పెట్టాలి. వేరియేషన్ చేయాలంటే ఏం వేరియేషన్ చేస్తారు, కొంచెం ప్రైజింగ్లో వేరియేషన్ ఉంటాయి. ఇంకా అంటే బనీ అయితే చాప్ చేసి వేయడానికి మేత అవసరం లేదు, అట్లానే వేసేసి తినేస్తాయి. కొంచెం ముర్రాకు అయితే వేయడానికి అవసరం ఉంటాయి చాప్ చేసి. ఇంకా జాఫరాబాద్ అయితే కూడా రఫ్ అండ్ టఫ్ అట్లానే మేత వేసేయండి తిండేస్తాయి. ఓకే. పాల్ కెపాసిటీ అయితే సేమ్ ఉంటాయి, కొంచెం వేరియేషన్ అంటే రేట్లో ఒక 10,000 డిఫరెన్స్ ఉంటాయి బనీ మీద, జాఫరాబాద్ మీద. ముర్రా అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక రైతు అయితే కామెంట్ పెట్టారు సార్, గేదెలకి మిల్కింగ్ మిషన్ వాడొచ్చు అని పెట్టారు. ఈజీగా వాడవచ్చు. మా ఫ్రెండ్ది ఉన్నది, ఆయన 200 యానిమల్స్ది మిషన్ మీదనే పెంచుతున్నారు. ఓకే. అది ఒక వీడియో తీస్తాం నరేష్ భాయ్. ఓకే. చాలా టైం చాలా మంది నాతో అదే వీడియో కింద కూడా అడిగిన. అవునవును. ఒక వీడియో చేస్తాం, వీడియో చేద్దాం. బఫెలో తీస్తున్నారు మిషన్ మీద, ఇట్లా మిషన్ మీద బఫెలో వస్తాయి. కానీ ఏమైతే అంటే ఇట్లా కుల్లాగా ఉండదు, మిషన్ ఉంటే పైప్ కట్టాలి, ఇక్కడ పైప్ ఉండాలి, ఇక్కడ పైప్ ఉండాలి, మధ్యలో బర్రె ఉండాలి. సో బజ్జే మిషన్ మనం వేసినాక బర్రె ఇట్లా మూమెంట్ చేయకూడదు కాదు, మిషన్ వెళ్తే ఇక్కడ అక్కడ వెళ్తాయి మిషన్. ఓకే. సో ఒక జగాలో అంటే పైప్ ఇక్కడ నుంచి ఒక పైప్, ఇక్కడ నుంచి ఒక పైప్ వస్తాయి, దాని తర్వాతనే మనం పైప్ అది
సకింగ్ మిషన్ కు పెట్టేస్తే అప్పుడు పిండడానికి ఈజీ అయిపోతాయి. ఇది ఓపెన్ లో చేయలేము, అది కొంచెం షెడ్ కి డిఫరెన్స్ చేయాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉన్నది కాదు సార్, ఇట్లా ఉండాలి. మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇట్లా లోపల బరే వస్తాయి కాదు, లోపల వచ్చినాక మూమెంట్ కాదు. దీంట్లో ఉండేసి మనం ఇట్లా మన షెడ్ లో కట్టాలి. అయితే ఇట్లాంటి పైప్ రెండు, అక్కడ ఒక పైప్, ఇక్కడ ఒక పైప్, మధ్యలో బర్రే వస్తే మీరు మిషన్ ఇక్కడ నుంచి పెట్టినా అనుకో, మూమెంట్ చేయదు. సో మిషన్ కి ఇక్కడ జారదు. ఓకే, ఒక ప్లేస్ లో బర్రే నిలబడాలి. అట్లా ప్లేస్ ఉంటేనే మనం మిషన్ వాడవచ్చు. ఇట్లా ఓపెన్ అంటే వాడడానికి వీలు కాదు. ఆవులకైతే అట్లా వాడుకోవచ్చు సార్? ఆవులకి, ఆవులు కూడా అది కంపల్సరీ, కానీ హెచ్ఎఫ్ అయితే నిలబడతాయి. అవును, అది కూడా ఒకసారి జరిగింది అనుకో, మిషన్ మొత్తం తీసుకుని వెళ్ళిపోతే పైంపు అది పోయింది, ఇది పోయింది, ఎందుకు టెన్షన్? అది ఇట్లా ఉంటే మాత్రం ఇట్లా ఉండాలి, లోపల వెళ్ళాలి. లోపల వెళ్ళినాక ఇది ఇట్లాంటి షెడ్ లోనే కట్టాలి. అయితే షెడ్ లోనే అయితే ట్రీట్మెంట్ కి, కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రీట్మెంట్ కి కూడా ఇట్లానే లోపల వెళ్తే మూమెంట్ కాలేకుంటే నిలబడితే చేయవచ్చు కాదు మనం ట్రీట్మెంట్ కూడా. మిషన్ వాడవచ్చు, వాడచ్చు, అట్లాంటి ఏం లేదు. ఓకే, గేదెలకైతే మిషన్ వాడచ్చు అని చెప్తున్నారు మజర్ బాయ్ అయితే. సార్ ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ లోడ్ రావడానికి, మన ముర్రా బ్రీడ్కి సంబంధించిన లోడ్ రావడానికి? ఎయిట్ డేస్ పడింది సార్. ఎయిట్ డేస్, త్రీ డేస్ హాల్ట్ తీసుకోవాలి అయింది. వర్షం ఎక్కువ ఉన్నది, గంటలో ఒక్క బరే ఇనాలే ఉన్నది, ఈనింది, అందుకోసం ఒక రోజు ఆపేలా. మార్నింగ్ ఇప్పుడు మీరు అయితే ఈవినింగ్ వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చి కూడా ఒక 10 గీతలు తీసుకుపోయినారు ఈ రోజు మార్నింగ్. రెండు రోజులు వాళ్ళు పాలు చూసుకున్నారు. ఆ వీడియో తీయాలంటే కుదరలేదు. మీరు కూడా ఆంధ్రాకు వెళ్ళి వచ్చారు, ఆంధ్ర వెళ్తున్నారు, హర్యానా, గుజరాత్ కూడా నాతో వెళ్ళండి ఇప్పుడు ఈ టైం. ఓకే సార్, వెళ్తాం, పర్చేసింగ్ ఒకసారి పర్చేసింగ్ కూడా చూపిస్తాం రైతులు. ఓకే సార్, చూడొచ్చు నరేష్ భాయ్. అవును సార్. సార్ ఇప్పుడు మొత్తం ఈ రైతుల దగ్గర కొనుగోలు చేసినాయి సార్, ఏదైనా ఫార్మ్స్ లో ఉన్నవాళ్ళ సార్? నేనైతే ఫార్మ్స్ లో కొన్నాను సార్. రైతులు, పాత రైతులు ఉన్నారు, వాళ్ళతోనే మనకు సప్లై ఉన్నది. ఓకే, బరే ఈయన తర్వాత వాళ్ళు పిలుస్తారు, పోయి చూసుకొని చేస్తారు. ఈ రోజు రెండు బెర్నీలు కూడా వచ్చింది, దేవుడి దయాలతో మొత్తం కి దొడలు బతికే ఉన్నాయి. బతికే ఉన్నాయి సార్? లేకుంటే 1-2 పైన కింద అయితే కాదు. అవునవును. ఓకే, దూడలు కూడా సేఫ్ గా వచ్చాయి. అవును. ఓకే, స్టాక్ ఎప్పుడైనా నరేష్ భాయ్ టెన్షన్ లేదు. ఎవరైనా కావాలంటే డైరెక్ట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఓకే, అది అయితే కొంటున్నారు, అది కూడా అట్లాంటి ఏం లేదు. డైలీ వచ్చి కొంటున్నారు, డైలీ వచ్చి కొంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఈ రెయినీ సీజన్లో స్టార్టింగ్ అయ్యే దగ్గర నుంచి మీరు ఎన్ని గేదెలు సెల్ చేశారు సార్? రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ ఎక్కువ ఉన్నది సార్, వాల్యూమ్ అయితే ఎక్కువ ఉన్నది. ఎక్కువ. ఓకే, ఇప్పుడు లోడ్స్ వస్తున్నాయి సార్ ఇంకా కమింగ్ వీక్ నెక్స్ట్? అవును అవును సార్, కంటిన్యూస్ ఉన్నది నరేష్ భాయ్, డైలీ ఉంటాయి లోడ్స్ ఇప్పుడు. ఓకే, కంటిన్యూషన్ మురాన ఎక్కువగా ఏది సార్? జాఫరాబాద్ చాలా మంది అడుగుతున్నారు సార్, జాఫరాబాద్ ఎప్పుడు? జాఫరాబాద్ నరేష్ భాయ్ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువ పాత క్లయింట్స్ కు వేయడానికి వీలైతే లేదు. ఓకే, సో ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, దాని తర్వాత 12 తర్వాత వచ్చి తీసుకుపోతున్నారు. ఓకే, సో దాని గురించి మనం యాడ్ వేయాలంటే కష్టమే. అయితే వస్తున్నాయి మామూలుగా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, ఎవరెవరు కావాలి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, అట్లానే ఇచ్చేస్తున్నా. ఇంకా ఇక్కడ కొనాలి అంటే 10-15 డేస్ పడవచ్చు, అది ఆ వాల్యూమ్ ఫినిష్ అయ్యేదాకా. ఫినిష్ అయ్యేదాకా. ఓకే, ఇప్పుడైతే మన దగ్గర ముర్రా, బన్నీ రెండు బ్రీడ్లు ప్రెసెంట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ లో అయితే మనకి బనీ అయితే 3-4 డేస్ లో మళ్ళీ ఇంకొక లోడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ముర్రా 2 డేస్ లో మళ్ళీ ఒక 3 లోడ్ అయితే దిక్కున్నాయి, దిక్కుతున్నది. ఓకే సార్, బన్నీ విషయానికి వస్తే బన్నీ బ్రీడ్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత? బన్నీ అయితే మంచి క్వాలిటీ తీసుకోవాలి, క్వాలిటీ వచ్చింది 14-18 లీటర్స్ దాకా కావాలి క్వాలిటీ. సెకండ్ లాక్టేషన్ 8 యానిమల్స్ అయితే సెకండ్ లాక్టేషన్ ఉన్నది, ఒకటి అది థర్డ్ లాక్టేషన్, దాంట్లో కూడా 125-150 మధ్యలోనే. 150 అంటే డిపెండ్స్ క్వాలిటీ, క్వాలిటీ మీద సార్, డబుల్ క్వాలిటీ మీద, బర్రె మీద కాదు క్వాలిటీ మీదనే. అవును, క్వాలిటీ ఎట్లా ఉన్నది దాని ప్రకారం రేట్ తగ్గుతాయి. నేను చెప్తున్నా కదా తగ్గింది, కానీ 180 యానిమల్ 160 అయింది, 160 యానిమల్స్ 140 అయింది, 140 యానిమల్స్ 120 అయింది, అట్లా దిగింది. 20,000. అవును, 20,000 ఎట్లా కాదు దిగిపోయింది అంటే మొత్తం దిగిపోయింది, మొత్తం 100,000 రూపాయలు వచ్చేస్తున్నాయి అంటే అది రాదు. బ్రీడ్ 100,000 రూపాయలు ఎప్పుడు రాదు, మినిమం 120 నుంచి స్టార్ట్ అయ్యి 150-160 దాకా యానిమల్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ, దానికి పాలు ఎంత ఉన్నది దాని ప్రకారమే. కొంతమంది అనుకుంటారు మరే తగ్గింది తగ్గింది అంటే ఫ్రీలో అయిపోయింది అలాగా అనుకుంటారు. అవును సార, ఇప్పుడు వర్షాకాలంలో కొత్తగా పెట్టే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దీనికి రోగాలు అయితే ఉండదు, జాగ్రత్తలను ఏం తీసుకుంటారు, సేమ్ ప్రాసెస్ సంవత్సరం దాకా, సంవత్సరం మొత్తం బర్రెలు అయితే అంటే సేమే.
దాంట్లో డిఫరెన్స్ రాదు. సార్ రైతుకు తిరిగి పెంచడానికి కొంచెం గడ్డి మంచిగా లేచింది, ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దొరుకుతుంది, మన పచ్చిగడ్డి అనేది ఎక్కువ దొరుకుతుంది. అది కూడా తిప్పే బర్రెలకి బని లేకుంటే జాఫరాబాద్ తిప్పడానికి తీసుకుంటే అప్పుడు నడుస్తాయి, గ్రేజింగ్కి లేదు. స్టాల్ ఫీడింగ్ చేసే మంచిగా బయటకి పంపిస్తే ఏమైతే, ఊర్రా అయితే మనం కట్టేసి ఉంచుతాం కాబట్టి ఎప్పుడు మనకి ఏ బ్రీడ్ అయినా కూడా మేపుతాయి. ఇది దేవుడు వచ్చిన ఇది అట్లాంటివి ఏం లేదు. ఏ బర్రె కూడా నువ్వు బయటికి పంపిస్తే మేపి వస్తాయి, అట్లాంటి ఏం లేదు. ఊర్రా కూడా బయటికి ఆ సెన్సే లేదు. ఓకే, అక్కడ కూడా రైతు మేపడు, అవును మేపుతాడు. తిరగడానికి ఎక్కువ ప్లేస్ లేకుంటే నడమ మీద గడ్డి లేస్తే కాదు అది మేపిస్తాడు. ఓకే, మేపడానికి అలవాటు ఉంటాయి, ఏ బ్రీడ్ అయినా ఉంటాయి. కానీ ఆ బనీ అంటే డ్రై ఏరియా, మొత్తం డ్రై ఏరియా, అక్కడ పంటాలు లేదు, ఏం లేదు. వాళ్ళకు తినిపించాలంటే మొత్తం బండి నుంచి తెచ్చి తినిపించాలి అంటే ఒక రైతు దగ్గర 400 గిదెలు ఉన్నది, 300 ఉంది, ఎక్కడి నుంచి తెంపిస్తాడు, కొంచెం తిరిగి వస్తాయి. అది కూడా డ్రై ప్లేస్లో మనం దేవుడు దయ, అక్కడ ఎట్లా తిని వస్తాయి ఏం తిని వస్తాయి మనకు తెలియదు అస్సలు. వాల్యూమ్ మీదనే బిజినెస్ ఉన్నది, ఏమైనా తక్కువ చేయాలి అంటే వాల్యూమ్ బిజినెస్ చేస్తే తక్కువ చేయవచ్చు. పాపం ఎవరైనా 10 animals తీసుకొచ్చాడు, దాంట్లో 1, 2, 1, 2 దెబ్బ తింతాయి ఎట్లయినా, వాడుకు లాభం లేదు. చిన్న ట్రేడర్స్ లాభం లేదు ఈ రంగంలో నిజం చెప్పాలి అంటే. అందుకోసం డెఫినెట్లీ వాడు 10-15,000 పెట్టుకుంటేనే అది వాడుకు లాసెస్ రికవర్ అవుతాయి. అర్థమైంది కదా. మన అంటే మనకు వెనక డైరీస్ ఉన్నాయి, పాల్ కౌంటర్స్ ఉన్నాయి, అందుకోసం మనకు ప్రాబ్లం ఉండదు. ఏమైనా డ్యామేజ్ కూడా వస్తే మా సొంతం డైరీకి పంపించేస్తాం. ఇక్కడైతే అందరూ వచ్చి పాలు చూసుకొని 1 time, 2 times, 3 times చూసుకొని తీసుకోబోతున్నారు కాదు నరేష్ భాయ్. ఆ ఆప్షన్ అయితే ఇచ్చే ఉన్నాం కాదు, ఆ ఆప్షన్ మీద ఎక్కువ నడుస్తుంది కాదు. సార్ ఇంకా ఇంతేనా, ఇంకా ఇంకేమన్నా తగ్గు వచ్చేసారు రేట్లు మనకి? నరేష్ భాయ్ టు బి ఫ్రాంక్, ఏం ఇంకా అవకాశం ఇప్పుడు లేదు. లేదు ఇంకా ఒక 5-10,000 తప్పితే ఇంకా తగ్గే అవకాశం అయితే నెక్స్ట్ మంత్లో కూడా మనకు తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు కొంచెం టైం చూసుకుంటే నెల అయిపోయినాక శలకాలంలో వెళ్ళిపోతాం. అవును, అది ఇప్పుడు 100 ఇంతుంది అంటే అప్పుడు 50-70-60 అట్లా ఇంకా డౌన్ అయిపోతుంటుంది ఇంకా. కాబట్టి చాలా మంది వచ్చి ఉన్నారు నరేష్ భాయ్, ఒక 100 members ఏమైనా బిజినెస్ అనుకుంటున్నారంటే 50% అయితే డైరీ ఫామ్కు రావాలని చూస్తున్నారు. ఓకే, మా దగ్గర కూడా డైలీ వస్తారు, మాట్లాడతారు, ఎవరికి నచ్చితే దానికే మనం అడ్వైస్ ఇస్తాం, మీరు చేయవచ్చు మీరు చేయలేమని. డైరెక్ట్గా ఫ్రాంక్గా మనం అయితే ఇక్కడ నుంచి అడ్వైస్ చేయడానికి జరుగుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు హర్యానాకి ఇప్పుడు ఈ లోడ్లు సెలెక్ట్ చేసుకోవడానికి మన వాళ్ళు వెళ్ళారా లేకపోతే వాళ్ళు? నేనైతే వెళ్తా, లేకుంటే నా బ్రదర్ వెళ్తాడు. ఓకే ఓకే, అక్కడ కూడా మాకు అది డెఫినెట్గా ఒక మంచి ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. అదే మీ సైడ్ ఎవరో ఒకరు వెళ్ళేస్తే కంపల్సరీగా బస్ మీద కాదు పని, ఇది మీకు ఏం నడుస్తాయి ఏ బర్రెలు నడుస్తాయి మనకు తెలుసు కాదు, వాళ్ళకు తెలియదు కాదు. అందరూ ఏ అనికేది ఏం బర్రెలు అంటే బర్రెలు అనుకుంటారు, కానీ లేదు, బ్రీడ్ ఉంటాయి, డిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ ఉంటాయి, క్వాలిటీ డిఫరెంట్ ఉంటాయి, పాలిచ్చే గుణాలు వేరేది ఉంటాయి, సన్ కలర్ ఎట్లా ఉన్నది, దారాలు ఎట్లా వస్తున్నాయి, బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నది అంతా చూసి తీసుకొస్తాం కాదు, అంతా చూడాలి కాదు. ట్రేడర్స్ ఎవరైనా పంపించమంటే వాడు ఎట్లయినా వేసేస్తాడు, వాడుకు ఏమున్నది, ఒక బండిలో ఒక 2 పైన కింద వేసినానంటుకో మొత్తం లాస్లో వెళ్ళిపోతాం. ఈ రంగంలో ఒక 1% కూడా ఛాన్స్ లేదు ఈజీ తీసుకోవడానికి. డెఫినెట్గా మీరు చూస్తేనే మనం మీ పని బరల్ బడై కొనడానికే సార్ సక్సెస్ఫుల్. ఒక యానిమల్ అక్కడ డైరీ కావాలి అంటే యానిమల్ సెలెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు, షెడ్ ఉన్నది బరల్ సరే సెలెక్షన్ సరే కాదు ఉంటే ఏం చేసుకుంటావు, బరే సెలెక్షనే మంచిగా ఉంటేనే పని అవుతాయి. ఓకే నరేష్ భాయ్, నెక్స్ట్ 1-2 days వీడియో వేస్తాము, కస్టమర్స్ ఉన్నారు వీడియోస్ తీసుకోండి. ఓకే సార్, తీసుకోండి. వాళ్ళు కూడా ఎందుకంటే అనుభవం రైతుకు ఉండాలి సార్. అవునవును, ట్రేడర్స్ అంటే మేమైతే చాలా చెప్పవచ్చు, కానీ ఒక రైతు చెప్పేదానికి వాడు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు తీసుకుంటున్నాడు, ఏం చూసి వస్తున్నాడు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు తీసుకుపోయినదే వస్తున్నారు, లేకుంటే మా ఇంటర్వ్యూస్ పైన అనే మా ట్రస్ట్ చేసి వస్తున్నారు, అది మొత్తం తెలుస్తాయి కాదు. ఒక వేరే రైతులు కూడా ఇక్కడ వెళ్తే ఇది ఉంటాయి ఇట్లా ఉంటాయి అని, సో వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కొంచెం వేయండి. ఓకే సార్, నేను ఎప్పుడైనా రెడీ, మీరు కూర్చుంటే 2 కూడా నేను సిద్ధంగా ఉన్నా ఈ టాపిక్ మీద చెప్పడానికి కూడా. ఓకే సార్, అట్లా ప్రాబ్లం లేదు సార్. దానా గురించి తక్కువ ఖర్చుతో దానా ఒక వీడియో చేయాలి నెక్స్ట్ టైము, చేస్తాం. అది ఒకటి మన కామెంట్ పెడుతున్నారు రైతులు, డెఫినెట్గా చేస్తాం. మీ రైతు బంధు మన CBNews లో కూడా CBNews చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ భాయ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.